ఇది ప్రజాపాలన, నిరంకుశం ఉండదు, నియంతృత్వం ఉండదు, మేము చాలా స్వేచ్ఛనిచ్చాము, ఎవరు ఎక్కడికైనా వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ మీకు చూసుకుంటే ప్రగతి భవన్, సారీ టు సే, దాన్ని ఏమంటారు, ప్రజాపాలనకు సంబంధించి ప్రజాభవన్. సో ఎలాంటి కంచెలు ఉండవు, ఎలాంటి బ్యారికేడ్స్ ఉండవు అని చెప్తున్నారు కదా, ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి ఈ బ్యారికేడ్స్ని చూస్తున్నా, ఈ పోలీసు వాళ్ళని చూస్తున్నా ఏమనిపిస్తుంది అంటే, ప్రభుత్వం మారి 6 నెలలకు పైన అయింది కదా. ఇక్కడ మీరు ఒకటి చూడండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద ఈరోజు ఏదైతే ఉందో కూడా నిరుద్యోగుల మార్చి చేయబట్టబోతున్నామని తెలియజేయడంతో, అంటే ప్రభుత్వంలోకి రాకముందుకు వీళ్ళు ఏదైతే పోయి నిరుద్యోగులు కలిసినప్పుడు ఏవేవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కరిని కూడా మేము హక్కును చేర్చుకుంటాము, మీ సమస్యను మేము సాల్వ్ చేస్తామనేసి ఇటు రేవంత్ రెడ్డి నుంచి, ఆనాడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, ఏ విషయంలో చెప్పారు, ఒక మెగా డిఎస్సీ విషయంలో కావచ్చు, అలాగే గ్రూప్స్కు సంబంధించి 1:100, 1:50 కాకుండా 1:100 బేసిస్ కావచ్చు, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, 3 విషయంలో పోస్టుల పెంపుదల కావచ్చు, మెగా డిఎస్సీ కావచ్చు, అలాగే జాబ్ క్యాలెండర్ కావచ్చు, మరొక వైపు నిరుద్యోగ వృద్ధికి సంబంధించి ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా, ఇప్పుడు నేను చెప్పుకొచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని అంశం కనపడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ టీఎస్పిఎస్సి దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ విన్నవించుకోవాలనుకొని అనుకుంటే, ఇక్కడ మనం చూసిన నేపథ్యం చూడొచ్చు, పోలీస్కి సంబంధించిన అంటే మేము ఎక్కడ కూడా బ్యారికేడ్లు పెట్టము, కంచెలు పెట్టమని చెప్తున్న నేపథ్యంలో చూస్తే మనకు చూడొచ్చు, ఒక్క విద్యార్థిని కూడా రాకుండా, ఎవరైతే కనీసంగా మీడియా కూడా లోగోలు లేకుండా ఐడి కార్డులు లేకుండా లోపలికి వస్తే సెల్ ఫోన్స్ తీసుకొని వాట్సాప్లు చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఎంత నిరంకుశ పాలన ఉంది చూడండి. మొత్తం కూడా మీకు ఎవ్వరు విద్యార్థులు కనపడలేదు, ఎందుకంటే ఎక్కడికక్కడ ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి అనే వాళ్ళు ఎక్కడన్నా సివిల్ డ్రెస్లో వాళ్ళు కనబడితే మొత్తంగా కూడా ఒక అటాకింగ్ సిస్టమ్ పెట్టుకున్నారు. ఎక్కడ కూడా మీరు అటువైపు చూస్తే ఎక్కడి నుంచి రాకుండా, ఒకవేళ వస్తే వాళ్ళు ఏదైనా ఆర్టీసీ బస్ ఎక్కి ఒకసారి షడన్గా దునకడం తప్ప ఇంకొక పరిస్థితి లేకుండా ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇంచుమించు గాంధీ భవన్ వరకు కూడా మీరు పోలీస్ ఫోర్స్ చూడొచ్చు, గాంధీ భవన్ వరకు. అంటే ఆ రోజు జనాలకి ఏం చెప్పారు, మా పాలన వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మీకు బ్యారికేడ్స్ ఉండవు, ముళ్ళకంచెలు ఉండవు, మిమ్మల్ని పోలీసులు కూడా అంటే మేము ఓన్లీ ప్రజలకు సేవకులు మాత్రమే, బానిసలం మాత్రమే, ఈ అధికారం ఇచ్చింది మాకు ప్రజలే కాబట్టి మేము ప్రజలకు బానిసలం అని చెప్పుకున్నారు. సో మీకు ఎక్కడ కూడా ఒక నిర్బంధం అనేది ఉండదన్నారు. మీరే డిసైడ్ చేసుకోండి ఈరోజు ఒక ఒక ప్రజా స్వేచ్ఛ ఉందా లేదా అనడానికి, ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని ఎంత తప్పుదోవ పట్టించారు తెలంగాణ ప్రజల్ని. సో ఇక్కడ మనం ఇక్కడ పోలీసులు కూడా ఏం అనలేని పరిస్థితి, ఎందుకంటే పైనుంచి వీళ్ళకు హైకమాండ్ నుంచి ఏదైతే వస్తుందో అదే చేస్తారు. ఈరోజు పోనీయను వదిలిపెట్టే సరే వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అవి విందాము అనేసి ఒక ముఖ్యమంత్రికి ఉందా, ఒక డిప్యూటీ సీఎంకు ఉందా, లేదనంటే ఒక శ్రీధర్ బాబుకి ఐటీ మినిస్టర్కి ఉందా, ఎవరికి లేదే. ఈరోజు కూడా ఎమ్మెల్సీలను చేర్చుకునే బిజీలో ఉన్నారు, ఎమ్మెల్యేలను చేర్చుకునే బిజీలో ఉన్నారు, లెక్కబట్టి 1, 2, 3, 4, 5 ఒక 17 సార్లు అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చక్కర్లు కొట్టడానికి ఉంది. అలాగే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా జమ కట్టి బర్రలాగా గొర్రెలాగా లాక్కొచ్చుకొని ఇంట్లో కూర్చొని కాళ్ళ పట్టుకుంటున్నారు, రాని వాళ్ళని బర్ర గొర్రెలాగా లాక్కొచ్చుకొని కట్టేసుకుంటున్నారు. ఇంత బిజీ అయితే ఉంది కానీ అసలు నిరుద్యోగులు ఈరోజు మళ్ళా నిరుద్యోగుల మార్చి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి కనీసం సెక్రటరియట్లో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఒక 2 నిమిషాలు ముఖ్యమంత్రి ఆలోచించినా కూడా ఈరోజు ఈ బ్యారికేడ్స్ కావచ్చు, ఈ కంచెలు ఏర్పాటు చేసే విధానం కానీ ఉండకపోవచ్చు. మీరు ఒకసారి చూడొచ్చు సురేంద్ర, ఒకసారి చూడండి అవి కూడా రెడీగా పెట్టారు, ఎందుకంటే అవి కూడా తెలుసు గతంలో చూసినాం కదా, అందులో కాలేశ్వరుడు బయటకు కూడా రాలేదు. అంటే ఆ ముళ్ళ కంచెలు ఉండేవని చెప్పారు కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను ప్రత్యక్షంగా ఆ ముళ్ళ కంచెలు ఏంది, బ్యారికేడ్స్ ఏంది. ఇమీడియట్లీ వెహికల్ కూడా చూడండి, ఒక్కొక్కరు రాగానే ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి, అంటే ఏం తప్పు చేశారని అరెస్ట్ చేసి మీరే అన్నారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేస్తామని చెప్పాం కదా, మరి గత ప్రభుత్వం కంటే మీరనుకున్న ప్రకారం గత ప్రభుత్వం అంతా కూడా నిర్బంధం చేసింది, అందరినీ నిర్బంధంలో ఉంచింది, ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు, ఒక ఇందిరా ధర్నా చౌకు లేకుండే, ఒక ప్రగతి భవన్ దగ్గర కంచెలు ఉండే. సో ఇలా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మీరు చేస్తున్నది ఏంది, ఒక టీఎస్పిఎస్ఏ దగ్గర పరిస్థితి ఇట్లా ఉందని అంటే ప్రజాభవన్ దగ్గర తీసినా కూడా వేస్టే కదా గేట్లు, ప్రజాభవన్ దగ్గర ఎవరు ఉంటున్నారు, మీకు వచ్చి ఒక కంప్లైంట్ వేసుకుంటే లోపల వాళ్ళు నవ్వుకుంటున్నారు, మీకు ఎలాంటి ఇక్కడ
ఒక లాభము జరగదు, మీకు వస్తే ఒక సొల్యూషన్ దొరకదు అని చెప్తున్న నేపథ్యంలో ఇంకా వీళ్ళు ఎక్కడికి రావాలి? సో ఈ పరిస్థితులలో ఇక చూడొచ్చు, చూడండి, ఒక్కరిని కూడా రానివ్వకుండా ఒకవైపు ట్రాఫిక్ ఇబ్బంది, మరొక మొత్తం పోలీసు వాళ్ళు. ఈ ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఎవరి వల్ల జరుగుతుందంటే మొత్తం ట్రాఫిక్ వాళ్ళ వల్లనే, మొత్తం పోలీసుల వల్ల జరుగుతుంది. ఒక్కరంటే ఒక్క విద్యార్థిని రాకుండా కూడా ఇక్కడికి ఆపేశారు. చుట్టూ ఆ చివరి నుంచి మొదలు పెట్టుకుంటే ఎగ్జిబిషన్ చివరి నుంచి మొదలు పెడితే ఈ చివరి గాంధీ భవన్ వరకు ఇదే పరిస్థితి. మొత్తం పోలీసు నిర్బంధంలో ఉంచారు. రెండోది, మీరు అక్కడ మెట్రో వైపు నుంచి కూడా రాకుండా అట్నుంచి ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ కూడా కంచెలు వేసింది కనబడుతుంది. చూడండి, ఆ ఫోటోగ్రాఫర్ ఎక్కిన సైడ్ మనకి ఆ బ్యాక్లో కంచెలు చూడవచ్చు. అంటే ఎక్కడి నుంచి కూడా దునికి రాకుండా కూడా, అంటే వాళ్ళ బాధ ఏది ఉందో చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉన్న నేపథ్యం చూస్తున్నాం. సరే చూద్దాం అసలు ఏ విధంగా వస్తారు. ఎందుకంటే ధైర్యం చేసి ఇక్కడ నిరుద్యోగులు రావడానికి అయితే ఇప్పుడు కష్టమైన తీరు. అంటే ఎన్నో చూసారు, తెలంగాణ యువత కావచ్చు, యావత్ తెలంగాణ సమాజానికి ఇవి కొత్తేమీ కాదు. కాకపోతే ఎందుకంటే మనకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినప్పుడు పెద్ద పెద్ద బ్యారికేడ్లు, పెద్ద పెద్ద గేట్లు, తర్వాత పిస్టల్ గుండ్లకే భయపడిన వాళ్ళు ఈ రోజు వీటికి భయపడతారని కాదు, ప్రస్తుత పరిస్థితిని చూపించే ప్రయత్నం ఇది. అంటే మీరు గత ప్రభుత్వం మీద నెపం వేశారు, మరి ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటి అనేసి ఈరోజు యావత్ తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన నేపథ్యం అయితే ఏర్పడింది. నమస్తే, ప్రస్తుతం మనం టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ భారీ బందోబస్తు పోలీస్ సిబ్బంది అయితే ఏర్పాటు చేసింది. ఏదైతే నిరుద్యోగులంతా కూడా టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామనే ఒక చర్చ నడుస్తూ ఉంది. రాత్రి నుంచి కూడా సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, ఖచ్చితంగా దాదాపు ఒక 5,000 నుంచి 10,000 నిరుద్యోగులు అందరూ కూడా వచ్చి టీఎస్పీఎస్సీని ముట్టడించబోతా ఉన్నారని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున దాదాపుకు 2,000 పోలీస్ సిబ్బందితో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నా ఉన్నారు. అయితే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టం చేసే చర్యలు అయితే పోలీసులు తీసుకుంటా ఉన్నారు. భారీ వ్యాన్లు అయితేనేమి పోలీసులకు సంబంధించి తీసుకెళ్ళడానికి, బస్సులు అయితేనేమి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం టీఎస్పీఎస్సీ దగ్గర ఉన్నాము, ఇక్కడ చూడ చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసు కంట్రోల్లో తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచో విలేజ్ల నుంచి కూడా, డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తూ ఉన్నారు నిరుద్యోగులు అందరూ కూడా. ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నట్టు సమాచారం కూడా అందుతూ ఉంది. మరి ఇలా దాదాపు ఒక 10,000 నుంచి కూడా ముట్టించబోతా ఉన్నదని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో మనం చూడొచ్చు. 2,000 నుంచి కూడా పోలీస్ సిబ్బంది యంత్రం కూడా అంతా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా ఉంది. పోలీసులకు అందరూ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఎక్కడ కూడా హింసకు పాల్పడకుండా ఎవరైతే నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఈ ముట్టడిని ఖచ్చితంగా వారందరినీ అదుపులోకి తీసుకునే విధంగా చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. మరి ఇవాళ ఏదైతే నిరుద్యోగులు తలపెట్టబోతా ఉన్న ఈ ముట్టడికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంది. ఇవాళ ముట్టడి అనేది క్లియర్ కట్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు అని అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలే అని చెప్పుకోవచ్చు. ఈ నిరుద్యోగులకు ఇస్తానటువంటి హామీలే ఎన్నికల ముందు అసెంబ్లీలో వీరు ఏవైతే చెప్పినారో అవి దాదాపుగా ఇప్పటి వరకు కూడా 7 నెలలు పూర్తిగా వస్తూ ఉన్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వాటిని అమలు చేయకపోగా దానిపైన నిరుద్యోగులు అందరూ కూడా ముట్టడిస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసినాం, ఏదైతే ధర్నా చౌక్ కావచ్చు, లేకపోతే సీఎం ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఏదైతే ప్రజావాణి కావచ్చు, ప్రజావాణి కార్యక్రమంలో కూడా పాల్గొని వివిధ రకాలుగా ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. మరి అర్జీలు పెట్టుకున్నా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇలా అయితే కాదు అని చెప్పి కూడా ముట్టడించబోతా ఉన్నారు అన్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు నిన్నటి వరకు కూడా మోతిలాల్ అనే ఒక విద్యార్థి నాయకుడు కూడా నిరాహార దీక్ష చూసినాం మనం. ఇంకా ఇది నిరాహార దీక్ష చేస్తే కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచాలి అని చెప్పి ఏదైతే టీఎస్పీఎస్సీని ముట్టడించబోతా ఉన్నారు. ఎందుకు టీఎస్పీఎస్సీ పైన క్లియర్ కట్గా ఒక 2 అంశాలపైన ముట్టడించబోతా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఏంటి అంటే గ్రూప్ పోస్టులకు సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి అని చెప్పి కూడా, అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయాలి, అదేవిధంగా 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ఇదే ప్రభుత్వము గతంలో ఇదే ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వివిధ కాంగ్రెస్ నేతలు చెప్పిన నేపథ్యం చూసినాము. ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన 20,000 పోస్టులు పెంచాలని చెప్పి కూడా వాళ్ళ డిమాండ్ అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ ఇక్కడ పెడతా ఉంటే ఇవాళ నిరుద్యోగులు ఒక మాట చెప్తా ఉన్నారు, ఇవాళ ముట్టడిస్తాము, రేపైతే ఖచ్చితంగా మార్చ్ అనేది నిర్వహిస్తాము, నిరుద్యోగులతో రాష్ట్రం బగ్గుమంటది, నిరుద్యోగులతో ఆటాడుకోకూడదు, మేము ఎన్నో విధాలుగా ప్రభుత్వం ముందు చర్చించి చూసినాము, ప్రభుత్వానికి చెప్పి చూసినాము, మరి మా పట్ల స్పందించట్లేదు, సానుకూలంగా స్పందన వస్తుందని చెప్పి కూడా ఎక్కడ కూడా మాకు నమ్మకం లేదు. అదేవిధంగా మీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము ఎన్నో సేవలు చేసినాం, ఏదైతే ప్రచార యాత్రలో కావచ్చు, మేమే ఒక కార్యకర్తలుగా కూడా పనిచేసినామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు నిరుద్యోగులు. మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అలాంటి కాంగ్రెస్ మమ్మల్ని వాడుకుంది,
వాడుకొని నిండా ముంచింది, మమ్మల్ని నమ్మకం మాకు నమ్మక ద్రోహం చేసింది, మమ్మల్ని ముంచింది అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగే డిమాండ్స్ కూడా న్యాయబద్ధంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎన్నో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసినాము, అమలు చేసి మేము ప్రజాపాలన తీసుకొచ్చినామని గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు అడిగేది సంక్షేమ పథకాలు కాదు, లేకపోతే డబ్బులు ఇవ్వమని కాదు, వేరే సహాయం కూడా పర్సనల్గా సహాయం చేయమని కూడా అడగట్లేమన్నా. మేము అడిగేది మా న్యాయమైన భద్రత, న్యాయమైన ప్రక్రియలో అడుగుతూ ఉన్నాము. మాది ఇస్తామన్నటువంటి మాకు హామీలు ఇస్తానా, ఇదే ప్రభుత్వం ఎందుకు మాకు మొండి వేగరి చూపిస్తూ ఉంది, మా కోసం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యం వివరిస్తూ ఉందని చెప్పి ఆవేదన పడతా ఉన్నారు. మరి మా నుంచి ఎన్నికైనటువంటి కొంతమంది నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు తీసుకున్నా ఉన్నారు. మరి కీలక పదవులు వాళ్ళకు ఉద్యోగాలు వస్తే సరిపోతుందా? మరి మా లాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంది? దాదాపు ఒక 20,000-30,000 మంది కూడా రోడ్డు పడ్డ పరిస్థితి ఉంది అని చెప్పి వారు ఆవేదనతో, ఇక ప్రభుత్వం ఇట్లయితే మాకు స్పందించదు అని చెప్పి కూడా ఇలా ముట్టడికి వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా పోలీసులు కూడా వచ్చిన వారిని వచ్చినట్టుగానే వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లోకి తరలించే దిశగా ఇక్కడ అన్ని కూడా కట్టుదిట్టమైన చర్యలు చూస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఇక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో కూడా గాంధీ భవన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాంపల్లి కావచ్చు, చుట్టుపక్కల పరిసరాల్లో కూడా పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున చేరుకున్నారు. ఇప్పటికే సమాచారం ప్రకారం అయితే నిరుద్యోగులు అందరూ కూడా ఏకమై ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ కూడా చూడొచ్చు పోలీసులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. దాదాపు మనం చూడొచ్చు విజువల్లో కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అక్కడ చూడొచ్చు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వివిధ కేటగిరీకి సంబంధించిన సిబ్బందికి వారికి ఎలా చర్యలు తీసుకోవాలి, నిరుద్యోగులు అందరూ కూడా వస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వారిని తరలించాలి, ఏ పోలీస్ స్టేషన్లు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతమందిని తీసుకెళ్లాలి అని చెప్పి కూడా అందరికీ కూడా వివిధ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి పోలీసులకు కూడా వారు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తామో, మేము ప్రభుత్వం మాకు దిగొచ్చే వరకు కూడా ముట్టడి ఆగము అని చెప్పి కూడా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూడొచ్చు భారీ ఎత్తున పోలీసులు అయితే ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, ఇలా రాష్ట్రంలో ఒక అగ్గి పుట్టబోతా ఉన్నట్టు కూడా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి, ఇలా పోలీసులతోని ఇలా పోలీసు వ్యవస్థతోని మా నిరుద్యోగుని అణిచివేస్తా ఉంది, మా నిరుద్యోగుని తొక్కేస్తా ఉంది, మమ్మల్ని ప్రశ్నించకుండా మా గొంతును వినిపించకుండా పోలీసు వ్యవస్థ కూడా మమ్మల్ని అడ్డుకుంటా ఉందని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ అంశాలు మనం ఇలా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పాలనలో మాది ప్రజాపాలన, మేము ప్రజాపాలన తీసుకొచ్చినామని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు నిరుద్యోగుల కోసం వారికి ఎందుకు అర్థం కావట్లేదు, నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు. మరి ఇదే పోస్టులు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక పదవులు పొందినటువంటి కీలక నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న గెలిచినటువంటి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వారు కూడా ఉన్నారు. మరి వారు కూడా దీని పట్ల స్పందించలేకపోతా ఉన్నారు. నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇదే విధంగా ప్రభుత్వం కొనసాగితే ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది గద్దె దించే అవకాశం ఉందన్నా, మేము గద్దె దించుతామని కూడా నిరుద్యోగులు అంతా కూడా చెప్తా ఉన్నారు. మరి చూద్దాం టీఎస్పీఎస్సీ ముట్టడి ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతా ఉన్నారు, మరి నిరుద్యోగులు దీని పట్ల ముట్టడి పట్ల ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారు, ఏం జరగబోతా ఉంది అనేది మనం కొద్దిసేపట్లో తెలియబోతా ఉంది. మరి ఇక్కడైతే మొత్తం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇక్కడైతే టీఎస్పీఎస్సీకి సంబంధించి మొత్తం కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు, భారీ పోలీసులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగుల మధ్యన పోలీసుల మధ్యన జరిగేటటువంటి ఈ పోరు ఎలా ఉండబోతుంది ఏందనేది మనకు మరికాస్త సేపట్లో తెలియడం. పెంచి నిర్దేశాలు న్యాయం చేస్తుందా కోరుతా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగ విద్యార్థి ధర్నాకు పూర్తిగా బీఆర్ఎస్ విద్యార్థి జరిగింది. ఎన్నికల హామీలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతాం. ఢిల్లీ తిరిగే ఉన్న ప్రేమ నిరుద్యోగ పక్షాన ఈ రేవంత్ రెడ్డికి లేదు. వెంటనే గ్రూప్ 1 పోస్టర్ 1:100 పెంచాలి, గ్రూప్ 2 పోస్టర్ పెంచాలి, గ్రూప్ 3 పోస్టర్ పెంచాలి, మెగా డీస్ పెంచాలి. ఏది నిరుద్యోగులు ఆ రోజు ఎలక్షన్ ఏది హామీ ఇచ్చిండు హామీని నెరవేర్చాల్సి కోరుతా ఉన్నా. జై తెలంగాణ.
ఎందుకంటే దాదాపుగా అభ్యర్థులు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా ఈ ప్రభుత్వం ఏర్పడే మా నిరుద్యోగం వలన, ఈ ప్రభుత్వం ఏర్పడిన కేవలం మా నిరుద్యోగం వలన, కాబట్టి తప్పకుండా ప్రత్యేక రేవంత్ రెడ్డి గారు వెంటనే జాబ్ కార్డు ఇచ్చేసి జాబ్ కార్డుల గురించి వచ్చిన విద్యార్థి నాయకుల మీద రక్త కళ చూసింది ఈ ప్రభుత్వం. దారుణ జయంతి కాదు, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ లేడు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మినిస్టర్ లేడు, నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడితే రక్త కళ చూసి కొట్టడం ఇదా, ఇదా పోలీసులు చేసే పని, ఇదేనా చేసేది? ఈ రాష్ట్రపతి ఒక పట్టబడుతున్న దొంగ, ఒక సన్యాసి, వీడు మాట్లాడుతూ ఇదా రక్త కళ చూస్తున్నా. బీఆర్ఎస్ విద్యార్థి పక్షాలు బీఆర్ఎస్ నాయకులు కూడా కోరుకుంటున్నాం జాబ్ కార్డు రిలీజ్ చేయాలి. నువ్వు నిరుద్యోగాల మీద